ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రాన్ని ఏలూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ సందర్శించారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పుట్ట మహేష్ మాట్లాడుతూ రాత్రి 10 గంటల వరకు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్లో ఓటర్లు భారీగా పాల్గొనడానికి కారణం వైసీపీ మీద వ్యతిరేకతని, ఓటింగ్ అంతా కూటమికి అనుకూలంగా జరిగిందని, తనను ఏలూరు ఎంపీగా గెలిపించేందుకు అందరూ చాలా కృషి చేశారని, ఏలూరు జిల్లా ప్రజలందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపి తాను చెప్పిన అన్ని పనులు చేసి చూపిస్తానని మహేష్ యాదవ్ అన్నారు. ఓకే సార్. సరం ఇవాళ ప్రెస్ మిత్రులకి, అలాగే ఏలూరు కాన్స్టిట్యూన్సీ అందరికీ, ప్రజా అందరికీ కూడా ఇవాళ ఎంత ఎండ ఉన్నా కూడా నిన్న ఓటు రాత్రి 10 గంటలైనా కూడా ఎక్కడ కానీ తగ్గకుండా ఓట్లు వేశారు. ఎందుకంటే అపోజిషన్ గవర్నమెంట్ మీద, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఉండే వ్యతిరేకత అంతా ఉన్నింది. నిన్న పోలింగ్లో అంతా కూడా పాజిటివ్గా ఉన్నింది. ఇవాళ ఏలూరు ప్రజలకందరికి కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు. మీరు అందరు కూడా నన్ను ఎంపీగా గెలిపించేదానికి మీ ప్రయత్నం ఎంతో చేశారు. ఇవాళ ఎగ్జిట్ పోల్ నేను చూడడం జరిగింది. ఎగ్జిట్ పోల్లో అంతా కూడా 7 కాన్స్టిట్యూన్సీలకి 7 కాన్స్టిట్యూన్సీలు మనం గెలబోతున్నాం. అలాగే ఎంపీగా నేను కూడా గెలుస్తున్నా. అలాగే ఇవాళ ఏలూరు ప్రజలందరూ కూడా వాళ్ళ కొడుకులాగానో, వాళ్ళ తమ్ముళ్ళలాగానో, వాళ్ళ తమ్ముళ్ళలాగానో, వాళ్ళ ఫ్రెండ్ లాగానో అందరు కూడా భావించి నన్ను ఆస్వాదించారు. మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటానని మీ అందరికి తెలుపుకుంటూ, ఇవాళ మేము చెప్పిన పనులన్నీ కూడా చేసి చూపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ, అలాగే ప్రెస్ మిత్రులు అందరు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ప్రెస్ వాళ్ళకు కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అందరికి కూడా నమస్కారాలు. ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ. అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.